Hi, hello, this is Giri, teaching 10th Mathematics, Telugu Medium, Ajayam Sankhika Sastramu. Varshika Vidya Pranalika, 2020-21 Samvatsaram, 3వ Varam, 2వ Video. ఈ వీడియో నందు అభ్యాసం 14.1 నుండి 1వ సమస్య యొక్క సాధనను మనం చూద్దాం. ముందుగా డియర్ స్టూడెంట్స్, మొదటి సమస్య. ఒక విద్యార్థుల జట్టు జరిపిన సర్వే దత్తాంశానికి అంక మధ్యమాన్ని కనుక్కోండి. మొక్కల సంఖ్య, ఇండ్ల సంఖ్య. ఇక్కడ 0 నుంచి 2 మొక్కలు కలిగిన ఇండ్లు ఒక ఇల్లు ఉంది. అలాగే 2 నుంచి 4 మొక్కలు కలిగిన ఇళ్ల సంఖ్య 2, 4 నుంచి 6 మొక్కలు కలిగిన ఇళ్ల సంఖ్య 1, 6 నుంచి 8 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 5, 8 నుంచి 10 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 6, 10 నుంచి 12 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 2, 12 నుంచి 14 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 3. ఇది మనకు ఇవ్వబడిన దత్తాంశం. ఈ దత్తాంశానికి మనం ఇప్పుడు అంక మధ్యమం కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలండి? అంక మధ్యమం కనుక్కోవాలి. డియర్ చిల్డ్రన్, ఇక్కడ ఈ సమస్యను చూస్తే ఒక విద్యార్థుల జట్టు, ఒక టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేశారంటే ఒక సర్వే జరిపారు. సర్వే జరిపి ఎన్ని ఏళ్లలో? 20 ఏళ్లలో సర్వే జరిపారు. సర్వే జరిపి ఒక్కొక్క ఇంట్లోనూ ఎన్నెన్ని మొక్కలు ఉన్నాయో నోట్ చేసుకుని వచ్చారు. నోట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వచ్చిన దత్తాంశాన్ని ఇలాగా ఒక వర్గీకరించి, అంటే ఒక టేబుల్ రూపంలో తయారు చేశారు. ఎలాగా? 0 నుంచి 2 మొక్కలు, మధ్యలో ఉండే ఇంట్ల సంఖ్య 1, 2 నుంచి 4 మొక్కల మధ్యలో ఉండే ఇంట్ల సంఖ్య 2 అని, 4 మొక్కల నుంచి 6 మొక్కల మధ్యలో ఉండే ఇండ్ల సంఖ్య 1 అని, 6 నుంచి 8 మొక్కల మధ్యలో ఉండే ఇండ్ల సంఖ్య 5 అని, 8 నుంచి 10 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 6 అని, 10 నుంచి 12 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 2 అని, అలాగే 12 నుంచి 14 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 3 అని వీళ్ళు తెలుసుకున్నారు. అవర్గీకృత దత్తాంశాన్ని వీళ్ళు వర్గీకృత దత్తాంశంగా మార్చారు. మార్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే, దీనికి మనల్ని అంక మధ్యమం ఏఎం, అర్థమెటిక్ మీన్ కనుక్కోమంటున్నారు. మనం ఇంతకుముందు వీడియోలో 3 కేంద్రస్థానపు కొలతలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఎన్ని ఉన్నాయి కేంద్రస్థానపు కొలతలు? 3. అవేంటో చెప్పగలరా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుడ్. మొదటిది అంక మధ్యమం, అర్థమెటిక్ మీన్ ఏఎం అంటారు. రెండవది బాహుళకము, మోడ్ అంటారు. మూడవది మధ్యగతము, మీడియన్ అంటారు. ఈ మూడింటిని కూడా కేంద్రస్థానపు కొలతలు అంటాం. అయితే ఈ కేంద్రస్థానపు కొలతల్లో మనం ఇక్కడ కనుక్కోవాల్సింది అంక మధ్యమం. అసలు ఈ కేంద్రస్థానపు కొలతలు ఎందుకు ఉపయోగపడతాయి? గుడ్. ఈ కేంద్రస్థానపు కొలతలు ఎందుకు ఉపయోగపడతాయంటే, మన దగ్గర ఉన్న దత్తాంశాన్ని విశ్లేషించి ఫలితాన్ని రాబట్టడానికి, మనకు అవసరమైన ఫలితాన్ని రాబట్టడానికి, మన దగ్గర ఉన్న దత్తాంశాన్ని విశ్లేషించడానికి ఈ కేంద్రస్థానపు కొలతలు ఉపయోగపడతాయి. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది అంక మధ్యమం. మళ్ళీ అంక మధ్యమం కనుక్కోవడానికి 3 పద్ధతులు ఉన్నాయని కూడా మనం తెలుసుకున్నాం. అందులో మొదటిది ప్రత్యక్ష పద్ధతి, రెండవది విచలన పద్ధతి, మూడవది సంక్షిప్త విచలన పద్ధతి. అర్థమవుతుంది కదా? అంక మధ్యమం కనుక్కోవడానికి 3 పద్ధతులు ఉన్నాయి. మొదటిది ప్రత్యక్ష పద్ధతి, రెండవది విచలన పద్ధతి, మూడవది సంక్షిప్త విచలన పద్ధతి. మనం ఈ మొదటి సమస్యని ప్రత్యక్ష పద్ధతి ద్వారా సాధిద్దాం. రెండవ సమస్యని, తర్వాత సమస్యని ఇంకొక పద్ధతిలో సాధించి, అలాగ మనం ఈ 3 పద్ధతులని బాగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మొదటి ప్రశ్నను మనం ప్రత్యక్ష పద్ధతి ద్వారా అంక మధ్యమాన్ని కనుక్కుందాం. ఇదో చూడండి, ఇక్కడ ఇవ్వబడిన ఈ మొక్కల సంఖ్యని తరగతులుగా తీసుకోవచ్చు, అలాగే ఎండ్ల సంఖ్యని పౌనఃపున్యంగా తీసుకోవచ్చు. అసలు పౌనఃపున్యం అంటే ఏంటి? పౌనఃపున్యం అంటే ఏవైనా 2 విలువల మధ్యలో ఉండే రాశుల సంఖ్య. ఇక్కడ చూడండి, 0కి 2కి మధ్యలో ఉండే రాశులు 1, అలాగే 2కి 4కి మధ్యలో ఉండే రాశులు 2. ఈ 2 విలువల మధ్యలో ఉండే రాశుల సంఖ్యనే పౌనఃపున్యం అంటారు. కాబట్టి ఇండ్ల సంఖ్య పౌనఃపున్యం అవుతుంది. ఇవి ఈ మొక్కల సంఖ్య అనేది తరగతి అవుతుంది. ఇక చూడండి, ఇవన్నీ తరగతులు. వాళ్ళు ఇచ్చిన తరగతులను ఇలా రాసుకున్నాం. ఇలాగా మనకి ఒక పంక్తి రూపంలో ఇవ్వబడిన దాన్ని కాలం రూపంలో మనం ఇప్పుడు రాసుకున్నాం. 0,
రెండు రెండు నాలుగు నాలుగు ఆరు ఆరు ఎనిమిది ఎనిమిది పది పది పన్నెండు పన్నెండు పద్నాలుగు ఇవన్నీ కూడా తరగతులు అవుతాయి. అర్థమవుతుంది కదా? సున్నా రెండు రెండు నాలుగు నాలుగు ఆరు ఆరు ఎనిమిది ఎనిమిది పది పది పన్నెండు పన్నెండు పద్నాలుగు ఇవన్నీ తరగతులు. ప్రతి తరగతికి ఇవ్వబడిన పౌనఃపున్యం చూడండి, సున్నాకి రెండుకి మధ్యలో ఉండే ఎండ్ల సంఖ్య ఒకటి కాబట్టి పౌనఃపున్యం ఒకటి అవుతుంది. రెండుకి నాలుగు మొక్కల మధ్యలో ఉండే ఎండ్ల సంఖ్య రెండు కాబట్టి ఈ రెండు నాలుగు తరగతి యొక్క పౌనఃపున్యం రెండు అవుతుంది. తర్వాత పౌనఃపున్యం ఒకటి, తర్వాత తరగతి యొక్క పౌనఃపున్యం ఐదు, తర్వాత తరగతి యొక్క పౌనఃపున్యం ఆరు రెండు మూడు ఆరు రెండు మూడు ఇలాగ పౌనఃపున్యాలు రాసుకున్నాం, తరగతులు పౌనఃపున్యాలు రాసుకున్నాం. తర్వాత అంక మధ్యమం కనుక్కోమంటే మీరు మీకు తెలుసున్న మూడు పద్ధతుల్లో ఏ పద్ధతిని ఉపయోగించినా మనం ముందుగా కనుక్కోవలసింది తరగతి మధ్య విలువ అంటారు. తరగతి మధ్య విలువని అంక మధ్యమం కనుక్కోవడంలో ఉపయోగించాలి. అందుకని తర్వాత కాలం మనం మధ్య విలువని తీసుకున్నాం. ఈ మధ్య విలువ ఎలాగొస్తుందంటే ఒక తరగతిని తీసుకున్నప్పుడు ఆ తరగతి యొక్క దిగువ హద్దు ఎగువ హద్దు ఈ రెండింటి యొక్క సరాసరే మధ్య విలువ అవుతుంది. ఏదైనా ఒక తరగతి యొక్క దిగువ హద్దు ఎగువ హద్దుల యొక్క సరాసరి మధ్య విలువ అవుతుంది. అంటే దీని యొక్క సరాసరి కావాలంటే ఈ రెండు కలిపేసి రెండు చేత భాగించాలి. సున్నకి రెండు కలిపితే రెండు వచ్చింది, రెండును రెండుతో భాగిస్తే ఒకటి, అంటే మధ్య విలువ ఒకటి. అలాగే రెండు నాలుగు తరగతి యొక్క మధ్య విలువ కావాలనుకోండి, రెండుని నాలుగుని కలపండి, ఎంత వచ్చింది? ఆరు వచ్చింది. ఆరును రెండు చేత భాగిస్తే మూడు. అలాగే నాలుగు ఆరు తరగతి యొక్క మధ్య విలువ కావాలనుకోండి, నాలుగుని ఆరుని కలపండి, నాలుగు ఆరు కలిపితే పది, పదిని రెండు చేత భాగిస్తే ఐదు. ఆరు ఎనిమిది తరగతి యొక్క మధ్య విలువ కావాలనుకోండి, రెండు కలిపేయండి, ఆరు ఎనిమిది కలిపితే పద్నాలుగు, పద్నాలుగు రెండు చేత భాగిస్తే ఏడు. ఎనిమిది పది ఈ రెండింటిని కలిపితే పద్దెనిమిది, రెండు చేత భాగిస్తే తొమ్మిది. పది పన్నెండు కలిపితే ఇరవై రెండు, దీన్ని రెండుతో భాగిస్తే పదకొండు. పన్నెండు పద్నాలుగు కలిపితే ఇరవై ఆరు, రెండుతో భాగిస్తే పదమూడు. ఈ విధంగా మధ్య విలువలు మనం రాసాం. అయితే ఇంకా ఒక సింపుల్ పద్ధతి ఉంది డియర్ చిల్డ్రన్. మనం ఏదైతే తరగతి యొక్క మొదటి తరగతి యొక్క మధ్య విలువను రాసామో, రాసిన తర్వాత చూడండి, ఇప్పుడు తరగతులను మనం అబ్జర్వ్ చేస్తే ఏ రెండు వరుసగా ఉండే దిగువ హద్దులు లేదా ఏ రెండు వరుసగా ఉండే ఎగువ హద్దుల మధ్యలో తేడా ఎంతో చూడండి. తేడా ఎంతగా ఉంది? తేడా రెండు ఉంది, అంతే కదా. ఏ రెండు వరుస దిగువ హద్దుల తేడా అయినా రెండే, అలాగే ఏ వరుస ఎగువ హద్దుల మధ్యలో తేడా అయినా రెండే. ఇప్పుడు ఏం చేస్తారంటే మొదటి తరగతి యొక్క మధ్య విలువ రాసిన తర్వాత వరుసగా దానికి రెండు కలుపుకుంటూ వెళ్ళిపోతే తర్వాత తరగతి యొక్క మధ్య విలువ వచ్చేస్తుంది ఒకటి. ఒకటికి రెండు కలిపితే మూడు, మూడుకి రెండు కలిపితే ఐదు, ఐదుకి రెండు కలిపితే ఏడు, ఏడుకి రెండు కలిపితే తొమ్మిది, తొమ్మిదికి రెండు కలిపితే పదకొండు, పదకొండుకి రెండు కలిపితే పదమూడు. ఇలాగ మధ్య విలువను రాసుకోవచ్చు. ఈ మధ్య విలువలు రాసుకున్న తర్వాత ఇక్కడ పౌనఃపున్యాన్ని ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీ అంటారు, అందుకని ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాం పౌనఃపున్యాన్ని. అలాగే మధ్య విలువని ఇంగ్లీష్లో మిడ్ వాల్యూ అనొచ్చు, క్లాస్ మార్క్ అని కూడా అంటారు. ఇది విలువ మారుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్తో సూచిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే పౌనఃపున్యాన్ని మధ్య విలువతోటి గుణించాలి. సరే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎఫ్ అంటే పౌనఃపున్యం అన్నాం, ఎక్స్ అంటే మధ్య విలువ అన్నాం కదా, మరి మధ్యలో ఐ ఎందుకు వచ్చింది? ఐ ఎందుకు వచ్చిందంటే ఐ చోట్ల మనం ఒకటైనా రాసుకోవచ్చు, రెండు రాసుకోవచ్చు, మూడు రాసుకోవచ్చు, నాలుగు రాసుకోవచ్చు. ఇక్కడ ఐ దేన్ని సూచిస్తుందంటే ఐ అనేది తరగతి యొక్క సంఖ్యను సూచిస్తుంది. అంటే ఐ చోట్ల ఒకటి రాసాం అనుకోండి, అంటే ఎఫ్ వన్ ఇంటూ ఎక్స్ వన్ అంటే మొదటి తరగతి యొక్క పౌనఃపున్యము ఇంటూ మొదటి తరగతి యొక్క మధ్య విలువ అని అర్థం. అలాగే ఐ చోట్ల రెండు రాసాం అనుకోండి, ఎఫ్ టూ ఇంటూ ఎక్స్ టూ అవుతుంది, అంటే రెండవ తరగతి యొక్క పౌనఃపున్యాన్ని రెండవ తరగతి యొక్క మధ్య విలువతో గుణిస్తూ ఇక్కడ వెయ్యాలి కాబట్టి దీన్ని ఎఫ్ఐ ఎక్స్ఐ అని మనం రాయాలి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ప్రతి తరగతిలో ఉండే పౌనఃపున్యాన్ని దాని ఎదురుగా ఉండే మధ్య విలువతో గుణించి ఇక్కడ రాయండి. ఒకటి ఇంటూ ఒకటి ఒక ఒకటి ఒకటి, రెండు మూడు ఆరు, ఒక ఐదు ఐదు, ఐదేళ్ళు ముప్పై ఐదు, ఆరు తొమ్మిదిలు యాభై నాలుగు, రెండు పదకొండులు ఇరవై రెండు, మూడు పదమూడులు ముప్పై తొమ్మిది.
ఇలాగ పౌనఃపున్యాలు మధ్య విలువల్ని గుణించి వచ్చిన లబ్ధాన్ని ఇక్కడ రాసిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసింది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ లబ్ధాన్ని గుణించాం కదా ఈ లబ్ధాలు అన్ని లబ్ధాల యొక్క మొత్తము దీన్ని ఏమని చదవాలంటే సిగ్మా అని చదవాలి సిగ్మా అంటే మొత్తము అని అర్థం సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ యొక్క అన్ని లబ్ధాల యొక్క మొత్తము వీటన్నిటినీ కలపండి కలిపితే 162 వచ్చింది అదేవిధంగా పౌనఃపున్యం కాలంలో ఉండే పౌనఃపున్యాలన్నింటినీ కలపండి పౌనఃపున్యాలన్నింటినీ కలిపితే సిగ్మా ఎఫ్ఐ అంటాం సిగ్మా అంటే మొత్తం అని ఎఫ్ అంటే పౌనఃపున్యము అంటే పౌనఃపున్యాల మొత్తం 20 వచ్చింది పౌనఃపున్యము మధ్య విలువల యొక్క లబ్ధాల మొత్తము 162 వచ్చింది ఈ విధంగా టేబుల్ మనకి పూర్తయింది ఈ టేబుల్ పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం కాలిక్యులేషన్ పార్ట్ కనుక్కోవాలి అంటే విలువ మనం ఇప్పుడు గణించాలి గణన గణన ఎలా జరుగుతుందంటే ముందుగా అంక మధ్యమం యొక్క సూత్రం రాసుకోండి అంక మధ్యమాన్ని ఏఎం అంటామని చెప్పి తెలుసుకున్నాం కదా ఏఎం ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఈ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ విలువని సిగ్మా ఎఫ్ఐ విలువతోటి మనం భాగించాలి ఇది చూడండి భాగహారం అని గుర్తుంది డివైడెడ్ బై అర్థమవుతుంది కదా ఏఎం ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ విలువ ఎంత వచ్చింది 162 162 అలాగే సిగ్మా ఎఫ్ఐ విలువ ఎంత వచ్చింది 20 ఇప్పుడు ఈ విలువని ఈ విలువతో భాగిస్తే మనకు అంకమధ్యం అయిపోతుంది దేర్ఫోర్ ఏఎం ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అంటే 162 డివైడెడ్ బై 20 రెండు 162లో 81 సార్లు 20లో 10 సార్లు అంటే 81/10 81ని 10 చేత భాగిస్తే 8.1 వస్తుంది దేర్ఫోర్ అంక మధ్యం ఇస్ ఈక్వల్ టు 8.1 అంటే అర్థం ఏంటంటే ప్రతి ఇంటిలోనూ ఇక్కడ మనకి 20 ఇళ్ళు ఉన్నాయి కదా ఈ 20 ఇళ్లలో ప్రతి ఇంటిలోనూ ఉండే మొక్కల సంఖ్యను సరాసరిని మనం కనుక్కుంటే ప్రతి ఇంటికి సరాసరిన 8.1 మొక్కలు ఉంటాయని మనం కనుక్కున్నాం అదేంటి కదా ఈ విధంగా మొదటి ప్రశ్నని మనం ప్రత్యక్ష పద్ధతి ద్వారా సాధించాము ఏ పద్ధతిది ప్రత్యక్ష పద్ధతి ఈ ప్రత్యక్ష పద్ధతిలో మనకిచ్చిన తరగతి పౌనఃపున్యం రెండు ఇవ్వబడ్డాయి తర్వాత మనం మధ్య విలువను కనుక్కున్నాం అలాగే పౌనఃపున్యాన్ని మధ్య విలువతోటి గుణించి ఇక్కడ రాసాం రాసిన తర్వాత ఈ అన్ని లబ్ధాల యొక్క మొత్తాన్ని పౌనఃపున్యం యొక్క మొత్తంతో భాగించేసాం భాగించేస్తే మనకి అంకమధ్యం వచ్చేసింది ఇది ప్రత్యక్ష పద్ధతి అనేది సింపుల్గా తక్కువ కాలమ్స్తో పూర్తయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్